ఏంటి అరుపులు? అందరూ పలకలు బయటికి తీయండి. ఓకే, ఇప్పుడు అందరూ అఇలు నీటిగా గుండ్రంగా చక్కగా రాయాలి. సరేనా? శబ్దం బయటకు వచ్చిందో? రే నోర్మి మాట్లాడుకో. సరే మీరు రాస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఒరేయ్, నీ పలక చూడేలా పగిలిపోయిందో? చూడు, మా నాన్న నాకు కొత్త పలక తెచ్చాడు. నాకు మా అమ్మకుంటుంది. నీకు మీ అమ్మకుంటుందా? నాకెప్పుడు మా నాన్నే కొంటాడు. నాన్న అంటే తెలీదా? నాన్న అంటే నాన్నే. ఏ నీకు నాన్న లేడా? ఒరేయ్, దేవుగాడికి నాన్న లేడంట్రోయ్. ఏమైందిరా? అరే, పలక పగిలిపోయింది. నేనే పగల కొట్టాను. పోన్లే, రేపు ఇంకో పలక రాబోంచేద్దు. నాకు వద్దు, నాకు నాన్నకుని ఇచ్చే పలకే కావాలి. ఏమైందిరా నీకు? రాబోంచేద్దు గాని. అందరికీ వల్ల నాన్న లేకుంటారంటగా నాకెందుకు నువ్వు కొంటున్నావు? నాకు నాన్న లేడా? నాకొద్దు. అరే రమ్మంటుంటే నేను తినను. అంటే వెళ్ళిపోమంటావా? అలా ఏం కాదు. అమ్మ ఇంట్లోనే ఉన్నారా? ఉండే ఉంటుంది. ఒక్కసారి నన్ను కల్పించవా? కలిసే ఉండబోతున్నాం కదా. ఆ టైం వచ్చేలోగా ఒక్కసారి కలుస్తాను. ప్లీజ్. నెక్స్ట్ టైం? నో, దిస్ ఇస్ ద టైం. ఎప్పుడు అడిగినా ఇలాగే దాటేస్తావు. ఇవాళ ఎలా అయినా అమ్మని పరిచయం చేయాల్సిందే. సరే. Oh, I'm excited. అమ్మా, అమ్మా. ఎవరు? నేను, నా పేరు. వద్దమ్మా. శిల్ప. అమ్మా, కూర్చో. ఎలా గుర్తుపట్టారు? వాడి కళ్ళల్లో నీ రూపం, వాడి గుండె చప్పుల్లో నీ మాట నాకు బాగా పరిచయం. నేనెందుకు గుర్తుపట్టను? ఏం తీసుకుంటావు? మీ ఆశీర్వాదం. అది నీకెప్పుడు ఉంటుందమ్మా. నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నావు. అమ్మా, ఒక మాట అడగనా? దేవెప్పుడు ఎందుకంత కోపంగా ఉంటాడు? అది కోపం కాదమ్మా, బాధ. నా గతం వాడి జీవితాన్ని మార్చేసింది. నేను
పక్కకు వెళ్ళి గాని పెళ్ళిని మోసపోయిన ఆడదాన్ని. నేనొక్కని నమ్మి మోసపోయాను. నన్ను మోసం చేసి అతను తప్పు చేశాడు, కానీ దానికి శిక్ష దేవనుభవిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి సమాజం వాడిని తండ్రి లేని పిల్లాడని గేలి చేస్తుంటే ఈ సమాజం మీద వాడు కోపాన్ని కసిని పెంచుకున్నాడు. అమ్మా, ఈ ప్రపంచంలో వాడు ప్రేమించేది నిన్నొక్కదాన్ని. నువ్వు లేకపోతే వాడు బతకడమ్మా, బతకడు. అందుకే తల్లిగా అడుగుతున్నా, నాకు మాట ఇవ్వమ్మా. వాణ్ణి ఎప్పుడు మోసం చేయనని, వాణ్ణి ఎప్పటికీ వదిలిపెట్టనని నాకు మాట ఇవ్వమ్మా. మాటిస్తున్నానమ్మా, దేవుని అన్నటికి ఒంటరిగా వదిలిపెట్టనమ్మా. ఢిల్లీలో మనం ఏ నిర్ణయం తీసుకొచ్చామో చెప్తే అమ్మాయి థ్రిల్ అవుతుందంటావా, షాక్ అవుతుందంటావా? రెండు అవదు, సిగ్గుపడుతుంది. చూద్దామా? గ్యారంటీ. చూద్దాం. హాయ్ డాడ్. హాయ్. హాయ్ మై స్వీట్ హార్ట్, కమ్ కమ్ కమ్. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. కూర్చో. నాకోసం ఏం తీసుకొచ్చారు? చాలా గొప్ప గిఫ్ట్ తెచ్చాను. మీరు చెప్పదు. లెట్ మీ గెస్. పర్ల్ సెట్. ల్యాప్టాప్. చాలా చిన్నది. హైదరాబాదీ బిర్యానీ. అబ్బా, మీరు ఇలా వదిలేస్తే పెన్ను తెచ్చారా, పెన్సిల్ తెచ్చారా అని అడుగుతుంది. తల్లి, నీకోసం మీ నాన్న మంచి మొగుడు చూసొచ్చారు. అడుగేస్తే 500 నోటు, చెయ్యి కదిపితేనే 1,000 రూపాయల నోటు. దట్ ఈస్ చక్రపాణి స్టైల్. కానీ కన్ను సైగ చేస్తేనే 1,00,000 రూపాయల సూట్ కేస్ కదిపేవాణ్ణి తెచ్చానమ్మా అల్లుడిగా. ఆర్ యు హ్యాపీ? ఎవరమ్మా అతను? నో డాడీ, ఎవరు లేరు. ఐఎమ్ సారీ. కూతురి మనసులో ఏముందో కళ్ళు చూసి చెప్పగలమా నేను? నీ మనసులో ఎవరో ఉన్నారు చెప్పు. ఎవరతను? నో డాడీ, ఎవరు లేరు. రియల్ ఎస్టేట్ ఓనర్? పోనీ మినిస్టర్ గారు అబ్బాయి? ఐఏఎస్, ఐపీఎస్? ఇంకెవరమ్మా? అతను దేవని. నోరు ముయ్యవే. సారీ మై డియర్ వైఫ్, దాన్ని నోరు ముయించగలవు గానీ దాన్ని మనసు ముయించలేవు కదా. అది కాదండి, మీరు దాన్ని పూల మీద నడిపిస్తానంటుంటే అది ముళ్ళ మీద నడుస్తానంటోంది. అప్పుడే డిసైడ్ చేయొద్దాయ్. శిల్ప, నీకు అభ్యంతరం లేకపోతే నీ ప్రియుణ్ణి, అదే నీ కాబోయే భర్త, నన్ను కలవమని చెప్తావా? చంపేస్తారా? నేను బిజినెస్ మెన్ అమ్మా, హెంచ్ మెన్ కాదు. ఆస్క్ హిమ్ టు కమ్ బై 9:00 టుమారో. చెప్పేశాను మన పెళ్లికాయని గ్యారంటీగా ఒప్పుకుంటారు. మీ నాన్న నన్ను అల్లుడిగా ఒప్పుకుంటాడా? ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. నువ్వు అసలు పాజిటివ్ గా ఆలోచించవా? లైఫే నెగటివ్, అందులో ఇంకా పాజిటివ్ ఏంటి? ఇదిగో మీ నాన్న నన్ను చూడగానే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు, చూస్తుండు. మా నాన్నేమీ అడో మనిషి కాదు, నువ్వు కూడా ఇలా అడో మనిషిలా రాకు. నీట్గా షేప్ చేసుకుని మంచి డ్రెస్ వేసుకుని రా, నేను నీకు డబ్బులు ఇస్తాను. నువ్వు ఈ చెప్పులు పారేసి మంచి షూ కొనుక్కో. డీసెంట్ గా ఒక రాకుమారిలా వచ్చి వినయంగా నన్ను ఇవ్వమని డాడీని అడుగు.